చంద్రబాబు మధ్యంతర బెయిల్ లో మరో ఐదు అదనపు నిబంధనలు చేర్చాలంటూ హైకోర్టులో సిఐడి మరో పిటిషన్ను దాఖలు చేసింది అయితే రాజకీయ యాత్రలు ప్రసంగాలు సభ్యులు సభలు చేయకూడదని కూడా కోరింది అయితే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని కేవలం వైద్యం కోసం మాత్రమే బెయిల్ను ఉపయోగించుకోవాలని అన్నారు అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను కూడా ప్రెస్ ముందు కానీ పబ్లిక్ ముందు కానీ మాట్లాడరాదని పిటిషన్లో కోరింది ఇద్దరూ డీఎస్పీ స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ కదలికలను కోర్టుకు సమర్పించాలని ఇలా ఐదు గ్రౌండ్స్ను బెయిల్ కండిషన్లలో చేర్చాలని సిఐడి ఏపీ హైకోర్టును కోరింది దీనికి పూర్తి డీటెయిల్స్ మల్లికార్జున అందిస్తారు మల్లికార్జున చెప్పండి చంద్రబాబు కి సంబంధించిన బెయిల్ లో మరో ఐదు నిబంధనలు కూడా చేర్చాలంటూ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు అయితే సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మమత ఏదైతే సంబంధించి మార్నింగ్ పదిన్నర కూడా బెంచ్ కూడా ఆర్డర్ పాస్ చేసింది అయితే మధ్యంతరం నాలుగు వారాల పాటు కూడా మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ కూడా ఏపీ హైకోర్టు ఉత్తర్వులు దాఖలు చేసింది దీనిపై కూడా సిఐడి మరొక ఐదు నిబంధనలు అయితే ఇప్పటికే ఒక ఐదు నిబంధనలను హైకోర్టు విధించిన నేపథ్యంలో మరొక ఐదు నిబంధనలు విధానించాలంటూ కూడా సిఐడి తరఫున కూడా ఒక పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశారు ప్రధానంగా ఐదు అంశాలను మనం ఒకసారి చూసుకుంటే రాజకీయ యాత్రలు ప్రసంగాలు ర్యాలీలు చేయొద్దంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కోవడం జరిగింది అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకు ఇంటర్వ్యూ ఇవ్వకూడదంటూ కూడా ఆ పిటిషన్లో వీళ్ళు పేర్కోవడం జరిగింది అలాగే కేవలం వైద్యుని నిమిత్తమే ఏ నాలుగు వారాల పాటు కూడా ఉన్న బెయిల్ను ఉపయోగించుకోవాలంటూ కూడా ఆంక్షలు విధించాలంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు అలాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా ముందు కానీ ఎవరైతే పబ్లిక్ ముందు కూడా మాట్లాడద్దు అంటూ కూడా షరతు విధించాలంటూ కూడా వాళ్ళు పేర్కోవడం జరిగింది అలాగే ఇద్దరు డీఎస్పీ సాయి అధికారులు చంద్రబాబును మానిటరింగ్ చేస్తూ కూడా రిపోర్టుకు సంబంధించి అన్ని కూడా కోర్టుకు సడ్మిట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈ సంబంధించిన ఏ అయితే ఈ బెయిల్ పిటిషన్ ఉత్తర్వులు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారో ఈ మధ్యంతర ఉత్తర్వులు కూడా ఈ ఐదు అంశాలను కూడా పొందుపరచాలంటూ కూడా సిఐడి సంబంధించి ఏ పిటిషన్ దాఖలు చేశారు ఈరోజు హైకోర్టులో కూడా ఈ పిటిషన్కు సంబంధించి అయితే తీసుకోవాలా లేదా అనే అంశంపై కూడా పరిశీలనకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది తీసుకుంటే ఎప్పుడు విచారించాలనే అంశంపై కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ప్రధానంగా ఇప్పటికే బెయిల్ సంబంధించి చంద్రబాబుకి ఏదైతే కండిషన్లు అమలు చేస్తా ఉన్నారో ఆ కండిషన్లతో పాటు ఐదు కండిషన్లు కూడా అమలు చేయాలి విధించాలి అంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది మమత రైట్ అలాగే మల్లికార్జున ఈ ఐదు పిటిషన్ ఐదు నిబంధనలకు సంబంధించి కూడా టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ప్రధానంగా టీడీపీ నేతలు కూడా ఏ అయితే ఈ ప్రధాన కావాలనే సిఐడి తరపు న్యాయవాదులు కూడా ఇబ్బందికర వాతావరణం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా పదే పదే ఏ బెయిల్ ఆర్డర్ కాపీ చదివేటప్పుడు కూడా సిఐడి పునవోలు సుధాకర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి అభ్యంతరాలు చాలా వ్యక్తం చేశారంటూ కూడా ఈ టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంలో కోర్టు స్టార్ట్ అయ్యే ముందు మొదటి కేసుగా కూడా ఈ ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ఏ అయితే ఇద్దరు డిఎస్పీలు చంద్రబాబు మానిటరింగ్కు ఉండాలంటూ కూడా వాళ్ళు ప్రదేపదే ప్ర ప్రస్తావించినప్పటికీ కూడా కోర్టు హైకోర్టు వీళ్ళ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోకుండా కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే వారికి ప్రత్యేకంగా ఒక పిటిషన్ దాఖలు చేయాలని అప్పుడు సూచించిన నేపథ్యంలో కూడా వీళ్ళు సిఐడి అధికారులు మరొక కొన్ని ఆంక్షలు సంబంధించిన అంశాలను కూడా పొందుపరుస్తూ పిటిషన్ను దాఖలు చేస్తారు దీనిపై కూడా టీడీపీ నేతలు కొంచెం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు సంబంధించి ఇప్పటి వరకు అక్రమంగా అరెస్ట్ చేశారు అది చాలనంటూ ఇప్పటికే పలు దఫాలుగా ఐదారు కేసులు కూడా చంద్రబాబుపై మోపారు వాటిపై కూడా వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ సిఐడికి సంబంధించి ఈ ఆంక్షలపై కూడా వాళ్ళు ఆగ్రహంగా కూడా ఆవేశంగా వ్యక్తం కనిపిస్తూ కనిపిస్తా ఉంది ఎందుకంటే చంద్రబాబుని కట్టడి చేయాలని ప్రజలకు దూరం చేయాలనే ఉద్దేశంలోనే ఎలాంటి నిబంధనలు ఎలాంటి సడలింపులు కావాలని వాళ్ళు కోరుతున్నారంటూ కూడా టీడీపీ నేతలు స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మమత రైట్ అలాగే మల్లికార్జున్ సజ్జల రామకృష్ణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఓన్లీ ఇది ట్రీట్మెంట్ కోసం మాత్రమే యూజ్ చేసుకోవాలి ఎలాంటి ప్రసంగాలు కూడా చేయొద్దు అనేసి అని చెప్పి రామకృష్ణ కూడా ముందే చెప్పడం జరిగింది ఇది ఓన్లీ మేము సంబంధించి కోర్టుకి సంబంధించి అయితే మేము చెప్పినది కాదు ఓన్లీ కోర్టు ఏం చెప్తుందో అదే వాళ్ళు చేయాలి మేమేం మేనేజ్ చేయట్లేదు అనేసి చెప్పి కూడా సజ్జల కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి ఎలా చూడాలి అంటే పదే పదే టీడీపీ నేతలు కూడా వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం వైసీపీ నేతలు మేనేజ్ చేస్తున్నారంటూ కూడా పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా వైసీపీ నేతలు కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ మేము వ్యవస్థలను మేనేజ్ చేయటం లేదు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఎలా విచారణ జరుగుతుందో అలానే జరుగుతుందంటూ కూడా వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే బెయిల్ కండిషన్లకు సంబంధించి కావచ్చు బెయిల్ పైన కావచ్చు కూడా చంద్రబాబు బయటికి రావటం విషయంపై కూడా ఎలాగైతే మెడికల్కు సంబంధించి ఏ అయితే విషయాలను పరిగణ తీసుకొని బెయిల్ ఇచ్చిందో దానికి సంబంధించి చంద్రబాబు ప్రయత్నించాలి కానీ ఎక్కడ కూడా సాక్షులను ప్రభావితం చేసే అంశాలను ఎక్కడ చేయకూడదంటూ కూడా ప్రభుత్వం తరఫుంచి వైసీపీ సంబంధించిన నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెబుతున్న పైసి కనిపిస్తూ ఉంది పదే పదే మా పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు మేము వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నామంటూ కూడా మా పైన ఆరోపణలు చేస్తున్నారు మేము ఎక్కడా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం లేదు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తున్నాయంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నిందాక మీడియా ముఖంగా వైసీపీ ఆఫీస్లో కూడా ఆయన మాట్లాడే సమయం కూడా పొలిటికల్ పార్టీకి మాకు చంద్రబాబు జైల్లో ఉన్న బయట ఉన్న ఒకటే అంటూ కూడా ఒక కామెంట్ కూడా ఆయన చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది టీడీపీ మూత పార్టీ అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్న సమయంలో కూడా ఈ బెయిల్కి సంబంధించి చంద్రబాబు పైన కూడా ఆయన స్పందించడం జరిగింది అలాగే రాజమండ్రి నుండి రోడ్ షో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ఆయన చేయడం జరిగింది నిర్దోషి అయ్యి రుజువు చేసుకోవడానికి చంద్రబాబు దగ్గర ఆధారాలు లేవంటూ కూడా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది హెల్త్ గ్రౌండ్స్లో వచ్చిన బెయిల్కు సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలంటూ కూడా కొంచెం తీవ్రంగా కూడా ఘాటుగా కూడా ఆయన స్పందించినట్టు తెలుస్తూ ఉంది వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు చంద్రబాబు బయటక చంద్రబాబు బయటికి ఎలా వస్తాడు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఏదైతే టీడీపీ ఆరోపిస్తున్నా ఏవైతే ఉన్నాయో మేము వ్యవస్థలను మేనేజ్ చేస్తే కనుక చంద్రబాబు ఎలా బయటికి రాగలుగుతాడు రాడు కదా అంటూ కూడా ప్రశ్నలు కూడా సంధించిన పైస్ అయితే దాకా ప్రెస్ మీట్లో అయితే జరిగింది మమత రైట్ థ్యాంక్ యూ మల్లికార్జున్